at about first EVS. మనకి ఫస్ట్ చాప్టర్ ట్రాన్స్పోర్ట్ టెక్స్ట్ బుక్ లో కంప్లీట్ అయిపోయింది. టుడే వర్క్ బుక్ స్టార్ట్ చేస్తున్నాను. చాప్టర్ నేమ్ ట్రాన్స్పోర్ట్. ఫస్ట్ చాప్టర్ ట్రాన్స్పోర్ట్ వర్క్ బుక్ పేజ్ నెంబర్ 45 ఓపెన్ చేసుకున్నామన్నారు. ఓకే చూడండి, ఫస్ట్ వన్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్ మ్యాచింగ్. అక్కడ ఏమి ఇచ్చారు మీకు, మనం మెనీ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ అని అనుకున్నాం. త్రీ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ వాట్ ఆర్ దే, ఏంటవి? ల్యాండ్ ట్రాన్స్పోర్ట్, వాటర్ ట్రాన్స్పోర్ట్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్. సో అయ్యే మనకు అక్కడ మ్యాచింగ్ ఇచ్చారు. ఫస్ట్ వన్ ఏంటి, ఏ బి సి. మీకు ఇక్కడ పిక్చర్స్ ఇచ్చారు అమ్మా, పిక్చర్స్ ఇచ్చారు కదా. ఏ అన్నది చూడండి, వాటర్ ట్రాన్స్పోర్ట్, డబ్ల్యూఏటీఆర్ వాటర్, టిఆర్ఏఎన్ఎస్ పిఓఆర్టీ వాటర్ ట్రాన్స్పోర్ట్. ఇక్కడ మీకు ఈ సైడ్ త్రీ టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఇచ్చారు. దాంట్లో ఆ త్రీలో ఏది వాటర్కి సంబంధించిందో దానికి తీసుకెళ్ళి మనం మ్యాచింగ్ చేయాలి. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు, వాటర్ ట్రాన్స్పోర్ట్. మనం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి చూడండి, లాస్ట్లో కనిపిస్తుందా ఈ ఏది పెట్టి దీన్ని మ్యాచింగ్ చేయాలి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వన్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్. నెక్స్ట్ వాటర్ ట్రాన్స్పోర్ట్ మనకి కంప్లీట్ అయిపోయింది కాబట్టి అక్కడ చూడండి, అక్కడ మీకు స్కూటర్ కనిపిస్తుందా, బైక్, అది మనకి ల్యాండ్ ట్రాన్స్పోర్ట్. ఈ బీని బీ పెట్టి ఇక్కడ దీన్ని కూడా మ్యాచింగ్ చేయాలి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వన్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్. ఇంకా మిగిలింది మనకి వన్ నైన్. అది తీసుకెళ్ళి ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఏంటది, ఏరోప్లేన్ కనిపిస్తుంది కదా, సి పెట్టి లెటర్ పెట్టాలి. అలాగే మీరు లైన్ కూడా డ్రా చేయండి. ఇప్పుడు త్రీ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ వచ్చినాయా. ఫస్ట్ వన్ వాటర్ ట్రాన్స్పోర్ట్, ఇదమ్మా వాటర్ ట్రాన్స్పోర్ట్. సెకండ్ వన్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్. థర్డ్ వన్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏముందమ్మా, కలర్ ది పిక్చర్ గివెన్ బిలో. మీకు అక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు. సెకండ్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ పిక్చర్ ఇచ్చారు. ఏంటది, బోటే కదా. కలర్ ది పిక్చర్ గివెన్ బిలో, దానికి మీరు కలరింగ్ చేయాలి, నీట్గా కలరింగ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ పేజ్ నెంబర్ 46 లో థర్డ్ క్వశ్చన్, థర్డ్లో ఏ చూడండి, జాయిన్ ద డాటెడ్ లైన్స్ టు కంప్లీట్ ద పిక్చర్ గివెన్ బిలో, దెన్ కలర్ ది పిక్చర్స్ అండ్ రైట్ దేర్ నేమ్. మీకు డాట్స్తో చుక్కలు చుక్కలతో మీకు పిక్చర్ ఇచ్చారు. ఆ పిక్చర్ని మొత్తం మీరు మొత్తం పెన్సిల్తో ఆ డాట్స్ అన్ని జాయిన్ చేయాలి. జాయిన్ చేసి ఏం చేయాలి, కలరింగ్ వేయాలి, కలర్ చేయాలి. కలరింగ్ వేసి ఆ ట్రాన్స్పోర్ట్ నేమ్ ఏంటో రాయాలి. సో చూడండి, ఫస్ట్ ఏ పిక్చర్ ఏంటది, మీకు ఎలా కనిపిస్తున్నాయి, టూ వీల్స్ ఉన్నాయి, బైసైకిల్. ఏ పిక్చర్ ఏంటమ్మా, బైసైకిల్, బిఐ సివై సిఎల్ఈ, బైసైకిల్. నెక్స్ట్ బి చూడండిమ్మా, బి పిక్చర్ ఏం కనబడుతున్నాయి, బి పిక్చర్ కార్, సిఏఆర్ కార్, సిఏఆర్ కార్. నెక్స్ట్ సి పిక్చర్ చూడండిమ్మా, సి పిక్చర్ చూడండి. సి పిక్చర్ చూడండిమ్మా, ఎస్ అది వాటర్ ట్రాన్స్పోర్ట్ కదా, షిప్, ఎస్హెచ్ఐపి షిప్. డాట్స్ అన్ని మీరు జాయిన్ చేయాలమ్మా. నెక్స్ట్ డి పిక్చర్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్, ఏరోప్లేన్, ఏఈఆర్ఓపిఎల్ఏఎన్ఈ ఏరోప్లేన్.
क्वेश्चन मल्लि रीड चेस्ता फर्स्ट वन बी सी वाई सीएलई बाइसिकल नेक्स्ट बी सी ए आर कार नेक्स्ट सी एस एच आई पी शिप नेक्स्ट डी ए ई आर ओ पी एल ए एन ई एरोप्लेन स्पेलिंग्स बार रावलमा नेक्स्ट फोर्थ क्वेश्चन चूडमा क्वेश्चन नंबर फोर राइट द नेम्स ऑफ द डिफरेंट मीन्स ऑफ ट्रांसपोर्ट राइट द नेम्स ऑफ द डिफरेंट मन చెప్పుకున్నాం కదా ఎన్ని టైప్స్ అని చెప్పుకున్నాం త్రీ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ అని చెప్పుకున్నాం సో అవి మనం రాయాలి ఫస్ట్ వన్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ ఎల్ఏఎండి ల్యాండ్ టిఆర్ఏఎన్ఎస్పిఓఆర్టి ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ నెక్స్ట్ వన్ వాటర్ ట్రాన్స్పోర్ట్ WATER వాటర్ TRANSPORT వాటర్ ట్రాన్స్పోర్ట్ నెక్స్ట్ అనదర్ ట్రాన్స్పోర్ట్ ఏంటమ్మా ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ ల్యాండ్ పవర్ వాటర్ పవర్ నెక్స్ట్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ANSPORT ట్రాన్స్పోర్ట్ ఓకేనమ్మా చూడండి ఎల్ఏఎండి ల్యాండ్ TRANSPORT ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ WATER వాటర్ TRANS ట్రాన్స్పోర్ట్ పోర్ట్ వాటర్ ట్రాన్స్పోర్ట్ నెక్స్ట్ వన్ AIRA TRANS ట్రాన్స్పోర్ట్ పోర్ట్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఓకే నెక్స్ట్ పేజ్ నెంబర్ 47 పేజ్ నెంబర్ 47 లో ఎన్నో క్వశ్చన్ అమ్మా క్వశ్చన్ నెంబర్ 5 క్వశ్చన్ నెంబర్ 5 ఇలా మీరు క్వశ్చన్ రీడ్ చేసుకోండి ఏముంది ఫిఫ్త్ క్వశ్చన్ లో क्वेश्चन नंबर 5 पेज नंबर 47 क्वेश्चन नंबर 5 नेम एनी थ्री व्हीकल्स दैट मूव ऑन लैंड एना गानी मीकु तेलिसिनवि थ्री व्हीकल्स लैंड मीद वेल्लेवि लैंड ट्रांसपोर्ट संबंधिंचिनवि एना थ्री रायाली एम रादा ईजी गा कार स्पेलिंग नंबर वच्चु कदा 1 अनेसि CAR car next దానికి ఎందు మళ్ళీ 2 అనేసి bicycle 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 next number 3 train 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 ఈ 3 ఏ ట్రాన్స్పోర్ట్ అమ్మా ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ TRAIN అంటే ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ మనస్ట్ ఏమైనా రాసుకోవచ్చు మీకు ఈజీగా ఉంటాయని నేను చిన్న చిన్నే మీకు సెలెక్ట్ చేసి చెప్తున్నా CAR car BICYCLE bicycle TRA try IN in train నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 6 క్వశ్చన్ నంబర్ 6 Name any two vehicles that move on water. Any two vehicles water లో వెళ్ళేవి మనకు తెలిసినవి మీకు ఈజీగా వచ్చేవి టూ వెహికల్స్ నేమ్స్ రాయాలి ఇది మీరు చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి నేర్చుకుంటున్నవే ఇది సిక్స్త్ క్వశ్చన్ లో వన్ ఏం రాయాలి షిప్ SHIP షిప్ ఇంకోటి ఏం రాద్దాం సెయిల్ బోట్ SAIL sail BOAT sail boat ఇది ఫిఫ్త్ క్వశ్చన్ అమ్మా ఇది సిక్స్త్ ఆన్సర్ వాటర్ వే వాటర్ లో సంబంధించిన ట్రాన్స్పోర్ట్స్ లో మూవ్ ఆన్ వాటర్ లో వెళ్ళేవి టూనే రాయమన్నారు SHIP ship SAIL sail
BO80 boat, sail boat. Next, last question chudandi. Name any two vehicles that move in air. Air lo ella enna gani two ne two vehicles names manu trial ante air transport ku sambandhinchinavi two ne raayali. Cheppandi meeku air spelling easy ga vastundi. Aeroplane. Seventh question. AIR. Aeroplane AERO. Aero. PLANE. AERO. Aero. PLANE. Plane. Aeroplane. Next one. Helicopter rather. Purana Nagaba. First one, aeroplane. Second one, helicopter. 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 E air transport is some engineer. AERO, aero. PLANE plane, aeroplane. Next, HELI, heli. COPTER, helicopter. Spellings baan h corner by heart cheyali. Okay, namma? Okay. Ma next puzzle unde, a puzzle next class lo cheppukundamu. Today is class completed. Thank you.